మీరు చూస్తున్నది టీ న్యూస్. నా పేరు వెంకట్. వార్తలు వాస్తవాలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాల రాష్ట్రవ్యాప్తంగా జాతీయవ్యాప్తంగా ఏ వార్తలు ఉన్నాయి, ఏ పత్రికలు ఏ వార్తల్ని ముఖ్యాంశాలుగా చర్చనీయాంశాలుగా ఎంచుకునే చూద్దాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచి నమస్తే తెలంగాణ పత్రిక ఏ వార్తలకు ప్రాధాన్యతనిచ్చింది ఒకసారి చూద్దాం. ఇది నమస్తే తెలంగాణ పత్రిక మొదటి పేజీది. ఆపరేషన్ కోల్ మాల్, ఉప ఎన్నిక కోసం రాజగోపాల్ కంపెనీకి కోట్ల కాంట్రాక్టు. మైనింగ్ రంగంలో ఆదాని కంటే రాజగోపాల్ కంపెనీ తోప. మైనింగ్ ట్రాక్టర్గా లేకపోయినా సుశీ ఇన్ఫ్రాకు ఆ ప్రాజెక్ట్ ఎలా దక్కింది, బిడ్డింగ్ నుంచి ఇతరులను ఎలా తప్పించారు, ఈవెన్ ఆదానికి వచ్చిన కాంట్రాక్ట్ను కూడా రద్దు చేసి రాజగోపాల్ రెడ్డికి ఎందుకు అంటగట్టారు, ఎలా అంటగట్టారు అన్నది లోతైన విశ్లేషణ చేసింది నమస్తే తెలంగాణ. తవ్విన కొద్దీ అనేక అక్రమాలు, అనేక అవినీతి పుట్ట బయటకు వస్తుంది. అసలు ఈ కంపెనీ ఎలా పుట్టింది, ఎందుకు పుట్టింది, పోయిపోయి జార్ఖండ్లో మైనింగ్ చేసేంత సినిమా ఈ కంపెనీకి ఉందా అన్నది అన్ని అంశాలు సాంకేతిక పరమైన అనేక విశ్లేషణాత్మకంగా కూడిన కథనాన్ని నమస్తే తెలంగాణ ఇవాళ ప్రచురించింది. మొదటి పేజ్ ఫస్ట్ పేజ్లో చూడవచ్చు. నిలిచే కేసీఆరా, కన్నీళ్లు పెట్టించే మోడీనా, మునుగోడు ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి, గ్యాస్ బండకు దండం పెట్టి పోలింగ్కి వెళ్ళండి, అమిత్ షా చెప్పినట్టే ఎమ్మెల్యేలతో బేరసారాలు, ప్రధాని మోదీ ఇలాకాలో చేనేత ఆత్మహత్యలు, బీజేపీ గెలిస్తే చేనేతపై జీఎస్టీ మరింత పెరుగుతుంది, ధరణి పోర్టల్ ఓ వరం, దానిపై అపోహలొద్దు, కాంగ్రెస్తో పొత్తుపై రాహుల్ గాంధీని ఎవరు అడిగారు. టీ న్యూస్ ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్ చెప్పారు. నిన్న 2 గంటల పాటు టీ న్యూస్ స్టూడియోలో ఉన్నారు మంత్రి కేటీఆర్ గారు. అనేక అంశాలు ప్రతినిధి ఆడిన అంశాలతో పాటు అనేక కాలర్ అంశాలకి సూటైన సమాధానాలు చెప్పారు మంత్రి కేటీఆర్ గారు. మునుగోడులో బీజేపీ గుండాగిరి, ఓటర్లపై రాజగోపాల్ అనుచరుల దాడి. మొదటి నుంచి మనం అనుమానించినట్టుగానే చెప్పినట్టుగానే గుండాగిరి దాదాగిరి మునుగోడులో యథేచ్ఛగా కొనసాగుతోంది. మోటార్లకు మీటర్లు ముంబాటికి నిజం, ఇవిగో రాష్ట్రానికి కేంద్రం రాసిన లేఖలు మీడియాకు చూపిన మంత్రి హరీష్. స్మార్ట్ మీటర్లు వస్తున్నాయి, డిస్కంల ప్రైవేటీకరణకు మోదీ సర్కార్ కొత్త ఎత్తులు. కార్పొరేట్లకు కట్టబెడుతున్న కేంద్రం తాజాగా యూపీలో 2.85 కోట్ల మీటర్లకు టెండర్లు, 23,000 కోట్ల కాంట్రాక్టు మీటర్లకు సరఫరా బిడ్డు. బండిపై ఉద్యోగులు బగ్గుమన్నారు, నేను రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఆ వార్త చూడొచ్చు. ఈ దారుణానికి బాధ్యులు ఎవరు? మెజార్టీ నేషనల్ మీడియా కూడా గత 2 రోజుల నుంచి హైలైట్ చేస్తుంది. ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండానే గుజరాత్ కేబుల్ బ్రిడ్జికి అనుమతించారని, షెడ్యూల్ కన్నా ముందే రీఓపెన్ చేశారని, నిన్నటికి నిన్న 141కి చేరిన మృతుల సంఖ్య, అందులో 12 మంది బీజేపీ ఎంపీ కుందారియ బంధువులు, నిర్వహణ సంస్థపై కేసు, 9 మంది అరెస్టు. ఆ వార్త చూడవచ్చు. మోదీ ఏమిటిది, కోల్కతా ఫ్లైఓవర్ కూలిపోతే దేవుడు సందేశం, గుజరాత్ బ్రిడ్జి కూలిపోతే గుండె నిండా భారం. ఇది ముఖ్యమైన వార్త, అతిపెద్ద వార్త. పెట్రోల్ డీజిల్పై 40 పైసల తగ్గింపు, 40 రూపాయలు పెంచి 40 పైసలు తగ్గించారు ఎన్నికల ముందు నిర్ణయం. ఇది బీజేపీ నైజం. మునుగోడుకు జమున హెచ్చరిస్తామని, 90 లక్షలు వయా త్రిపుర కనెక్షన్, ఈటెల అనుచరుడు డ్రైవర్ అరెస్ట్, పట్టుబడ్డ నగదు. బీజేపీ కేల్ఖతం, మునుగోడులో ఖాళీ వదిలేసిన కమలం పార్టీ, ఉప ఎన్నిక ప్రచారానికి కేంద్ర మంత్రులు సైతం దూరం దూరం దూరం. ఇప్పటికైనా ప్యాకేజీ ప్రకటించండి, బీజేపీకి కాంగ్రెస్ పార్టీ బి టీమ్, మునుగోడులో టీఆర్ఎస్ దగ్గర పని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నిన్న తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ వార్త చూడొచ్చు. ఆర్టీసీ కార్మికులంతా కారుకే ఓటేయాలి, టీఎంయూ నేత థామస్ రెడ్డి పిలుపు. కమలంపై సకల జనుల సమరం, బీజేపీ విధానాలపై అన్ని వర్గాల్లో అసంతృప్తి అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆ వార్త చూడవచ్చు. జీఎస్టీపై కథం తొక్కిన నేతనలు కుప్పలు కుప్పలుగా తెప్పలు తెప్పలు లక్షలాది సంఖ్యలో పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపట్టారు. పెద్ద ఎత్తున ఆ ఉద్యమం తరస్థాయికి చేరింది. ఆ వార్త చూడవచ్చు. కేంద్రం పంజరంలో చిలుక, సిబిఐ సిపిఎం సిపిఐ నేతలు, ఉమ్మడి వామపక్షాల నేతలు పెద్ద ఎత్తున మండిపడ్డారు. ఆ వార్త చూడవచ్చు. ఒకసారి ఆంగ్ల ఉద్యమం పత్రిక చూద్దాం. తెలంగాణ టుడే, యూపీ స్మార్ట్ మీటర్ టెండర్స్ ప్రూవ్ కేసీఆర్ రైట్, కేసీఆర్ చెప్పింది నిజమైంది. యూపీలో అదొక బ్యానర్ చేశారు బ్రిడ్జికు కూలడంపై, అదొక వార్త చేశారు తెలంగాణ టుడేలో. ఇది ఒక తెలుగు ఒక ఆంగ్ల దినపత్రికలో ఉన్న ముఖ్యమైన వార్తలు.